తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చింది. ఇప్పుడు వాటి అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై అధికార కాంగ్రెస్ సమాలోచనలు చేస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇక చెప్పిన విధంగానే ఉచిత ప్రయాణంకు ఏర్పాట్లు చేస్తోంది. ఏ ఏ కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ప్రభుత్వానికి ఎంత భారం పడుతుందనే విషయంలో అధికారులు ఇప్పటికే లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకం వివరాలను పరిశీలించేందుకు నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం త్వరలో బెంగళూరుకు వెళ్లనున్నట్లు తెలిసింది. కర్ణాటకలో ఈ పథకం అమలు తీరును పరిశీలించి ఓ నివేదిక సిద్ధం చేయనున్నారు. దానిని బట్టి వీలైనంత త్వరగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే నివేదిక అందజేసేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని దక్షిణాదిలో మొదట తమిళనాడు రాష్ట్రం ప్రారంభించింది. అయితే అన్ని సర్వీసుల్లో దీన్ని అనుమతించలేదు. కేవలం నగర పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సులో మాత్రమే అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా బస్సులను అందుబాటులోకి తెచ్చారు. కేవలం పింక్ బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇవ్వడమే కాక అధికారంలోకి రాగానే అమల్లోకి తీసుకువచ్చింది. ఇక తమిళనాడులో నగర పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండగా కర్ణాటకలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సులోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో దీనిపై హామీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి కర్ణాటక మోడల్ను అనుసరిస్తుందా, తమిళనాడు మోడల్ను చేపడుతుందా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కర్ణాటక తరహాలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే ఏడాదికి 2,200 కోట్లు ఖర్చు అవుతుంది. పల్లె వెలుగు బస్సులకే పరిమితం చేస్తే ఏటా 750 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైతే ఆ రూపంలో ఆర్టీసీ కోల్పోయే టికెట్ ఆదాయాన్ని ప్రభుత్వం రియంబర్స్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్రెస్ కేటగిరీ బస్సుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తే 2,200 కోట్ల వరకు రియంబర్స్ చేయాలి. ప్రతి నెల ప్రభుత్వం ఆర్టీసీకి 185 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించేందుకు గాను ప్రస్తుతం కర్ణాటకలో జీరో టికెట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణలో అదే అమలు చేస్తారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.